السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లోని ఒక భార్య అయినటువంటి ఆయిషా రజిల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు నాలుగో భాగం. మరి ఇంతకుముందు ఆమె యొక్క పేరు, వంశం, కుటుంబం, ఆమె యొక్క పుట్టుక, వివాహం, విద్య మరియు కాపురానికి వెళ్ళినప్పుడు, హిజరత్కు ముందు, హిజరత్ తర్వాత, దాంపత్య జీవితం, ఆలుమగల మధ్య ఉన్నటువంటి అనురాగాలు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుని ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అప్పుడప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తన ప్రాణసఖి అయినటువంటి ఆయిషా రజల్లా గారి కోసం ఆహ్లాదం పంచిపెట్టడానికి కథలు కూడా వినిపించేవారు. ఒకసారి ఒక కథ చెబుతూ ఉండగా ఖురాఫా అనే పేరు వచ్చింది. ఖురాఫా ఎవరో నీకు తెలుసా అని అజ్రా తెగకు చెందిన వ్యక్తి. అతన్ని జిన్నులు ఎత్తుకొని పోయారు. అక్కడ అతను ఎన్నో వింతలు, విచిత్రాలు చూశాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ వింతలను ప్రజలకు వివరించేవాడు. అందువల్ల ప్రస్తుతం ప్రజలు ఏ వింత విషయం గురించి విన్నా ఇది ఖురాఫా చెప్పిన విషయం అంటుంటారు అని అన్నారు. ఖురాఫా అనే పదానికి బహువచనం ఖురాఫాత్. ఉర్దూలో ఖురాఫాత్ అనే పదం ఖురాఫా నుండే వచ్చింది. ఖురాఫాత్ అంటే వ్యర్థ ప్రేలాపనలు లేదా పనికిరాని మాటలు అని దాని యొక్క అర్థం. ఒకసారి సయ్యద ఆయిషా రజల్లా గారు కథనం ప్రకారం కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం అజ్ఞాన కాలంలో అరబ్బుల పోకడలు, ప్రహసనాలు ఎలా ఉండేవో ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఆ కథ ఏమిటంటే, ఒకరోజు పదకొండు మంది స్నేహితులందరూ ఒకచోట కలిసి కూర్చున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ భర్తల గురించి, అత్తవారింటి గురించి వారి యొక్క హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నదున్నట్లుగా చెప్పాలని తీర్మానించుకున్నారు. మొదటి స్నేహితురాలు ఏమందంటే, నా భర్త కొండపై పెట్టబడిన ఒంటె మాంసపు ముద్ద వంటి వాడు, దాన్ని చేరుకునే మార్గము లేదు, పోనీ ఆ మాంసం ఎత్తుకెళ్దాము అంటే అదేమంత రుచికరమైంది కూడా కాదు. ఇక రెండవ ఆమె ఏమందంటే, నా భర్త గురించి చెప్పకుండా ఉండటమే మంచిది, చెప్పాననుకోండి ఆ సోది మీరు వినలేరు, వినిపించినా పూర్తిగా వినిపించలేను అని అంది. ఇక మూడో ఆమె ఏమందంటే, నా మొగుడు కర్కసుడు, కఠినాత్ముడు, అతని గురించి ఏమన్నా చెబితే విడాకులిస్తాడేమోనని భయం, చెప్పకుండా ఉంటే అతని భార్య అయి ఉండి కూడా భార్యగా నా ధర్మం నెరవేర్చినట్టే అని అంది. ఇక నాలుగో ఆమె ఏమందంటే, నా మొగుడు హిజాజ్ రాత్రి వంటివాడు, మరీ అంత వేడిగా ఉండడు, అలా అని మరీ అంత చల్లని వాడు కూడా కాదు, పప్పు శుద్ధ కూడా కాదు. అతని గురించి నాకు ఎలాంటి భయము లేదు, బాధ కూడా లేదు అంది. ఇక ఐదవ ముత్తైదువ ఏమందంటే, నా భర్త ఇంటికి రాగానే చిరుతపులిలా చెలరేగిపోతాడు, వీధిలోకి వెళ్ళగానే కొదమసింహంలా సంచరిస్తాడు, ఎవరికైనా మాటిచ్చాడంటే ఇక దానికి తిరుగు ఉండదు అన్నది. ఇక ఆరవ ఆమె ఏమందంటే, నా మొగుడు తిండిపోతు, నాతో కలిసి భోజనానికి కూర్చుంటాడు, కానీ అన్నమంతా తానొక్కడే లాగించేస్తాడు, త్రాగటం మొదలు పెడితే అంతా ఒక్కడే త్రాగేస్తాడు, పడకపై మేను వాల్చాడు అంటే దుప్పటంతా తానే కప్పుకుంటాడు, ఇల్లాలి ముచ్చట్ల గురించి అతనికి ఏమీ పట్టదు, భార్య గురించి అతనికి ఏమీ పట్టదు. ఇక ఏడవ ఆమె ఏమందంటే, నా మొగుడు మూర్ఖుడు, చవట, తుమ్మితే ముక్కు ఊడిపోయే రకం, పొద్దస్తమానం రుసరుసలాడుతూ ఉంటాడు, కుండలు బద్దలు కొడుతూ ఉంటాడు. ఇక ఎనిమిదవ ఆమె ఏమందంటే, నా భర్త ముట్టుకుంటే కుందేలులా ఉంటాడు,
అంటే అతని శరీరం మరీ నాజూకుగా ఉంటుంది. వాసన చూస్తే సుగంధ ద్రవ్యం గుబాళించినట్లే ఉంటుంది అంది. ఇక 9వ ఆమె ఏమందంటే, నా భర్త ఇల్లు సువిశాలమైనది, అతను శ్రీమంతుడు, అతని ఖడ్గం కూడా పొడవైనదే, అతని పొయ్యిలో ఎప్పుడు చూసినా బూడిద కుప్ప కనిపిస్తూ ఉంటుంది, అంటే అతను అన్నదాత. ఇక 10వ ఆమె ఏమందంటే, నా భర్త నిజంగా ఇంటి యజమాని, ఆ యజమాని గురించి మీకేం తెలుసు, అతను మీ భర్తలందరికన్నా మంచివాడు, అతని దగ్గర ఒంటెల పెద్ద మంద ఉంది, అవి మేత మేయడానికి బయటకు వెళ్లకుండా ఎప్పుడు చావడిలోనే ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు అతిథులు ఇంటికి వచ్చినా వాటిని కోయడానికి ఆలస్యం కాకూడదని అలా కట్టి ఉంచుతాడు. బాజా భజంత్రిల శబ్దం వచ్చింది అంటే చావు మూడినట్లే, అంటే ఉత్సవ సమయంలో ఒంటెల్ని కోసి విందులు చేస్తాడు అన్నది. ఇక 11వ ఆమె ఏమన్నదంటే, తన సుదీర్ఘమైన గాథ చెప్పడం మొదలుపెట్టింది. ఏమని, నా భర్త పేరు అబూజరా, అబూజరా గురించి మీకేం తెలుసు, అతను ఆభరణాలలో నన్ను ముంచెత్తాడు, అతను నగలతోటి ఆభరణాలతోటి నన్ను ముంచెత్తాడు, కొవ్వుతో నా భుజాలు బరువెక్కాయి, సంతోషాతిశయంతో నా అంతరాలం ఉవ్వెల్లూరేలా చేశాడు, గొర్రెల కాపురుల ఇండ్లలో నన్ను కనుగొన్నాడు, కానీ సకలించే గుర్రాల ఒంటెల లోగిలలో నన్ను ఉంచాడు, పంటల పొంగి పొరలే ఊళ్ళు కంటికి రెప్పలా కాపాడుకునే సేవకుల మధ్యన నన్ను వసింపజేశాడు, నేనేం చెప్పినా నా మాటకు తిరుగుండదు, నిద్రపోయానంటే పొద్దెక్కేదాకా నన్ను లేపేవారుండరు, పానకాలు సేవించడం మొదలెట్టానంటే అయిపోయే వరకు నేను వదలను. ఇకపోతే అబూజరా తల్లి గురించి ఏమని చెప్పేది, ఆమె ధరించే దుస్తులు బరువైనవి, ఆమె ఇల్లు విశాలమైనది, అబూజరా కొడుకు గురించి చెప్పేదా, వాడు పడుకుంటే వరలేని ఖడ్గంలా కనిపిస్తాడు, తింటే పాయసం తింటున్నవాడిలా ఉంటాడు. ఇక అబూజరా కూతురు గురించి చెప్పమంటారా, ఆమె బంగారు కొండ, తల్లిదండ్రుల మాట జవదాటని ఆడబిడ్డ, సవతులు ఈర్ష్యతో ఉడుక్కునేలా ఉంటుంది ఆమె వ్యవహార శైలి సరళి. అబూజరా సేవకురాలి గురించి మీకేం చెప్పాలి, ఆమె నిజాయితీకి చిరునామ, ఇంటి గుట్టు బయటికి పోనివ్వదు, ఆహార పదార్థాలను అనవసరంగా పారయ్యదు, ఇంట్లో చెత్తా చెదారం ఉండనివ్వదు అని ఈ విధంగా చెప్తూ, ఈ యొక్క కథలో ఒక తండ్రి, ఒక భార్య, ఒక భర్త, ఒక తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు, ఒక పని మనిషి, వాళ్ళందరూ ఎలా ఉండేవారు, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళ పద్ధతులేంటి, అంతేకాకుండా వారికి సవతలు అంటే వాళ్ళు ఒక్కళ్ళ కాదు ఇద్దరు ముగ్గురు నలుగురు పెళ్ళిళ్ళు కూడా ఉండేవారని, ఇలాంటి కథలు ఇలాంటి చర్చలు ద్వారా మనకి అనేక రకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. ఇక ప్రవక్త మహానీయులు మొహమ్మద్ అస్లం గారు ఈ కథను చాలాసేపటి వరకు ఎంతో ఓపికతో విన్న తర్వాత ఆయిషా రజల్లా గారు, నేను నీ విషయంలో అబూజరా వంటి వాడినే అని అన్నారు, కానీ మొహమ్మద్ అస్లం గారు భార్యలను అలరించే కబుర్లు చెబుతున్న సమయంలో గనక అజాన్ పిలుపు వినిపిస్తే చాలు వెంటనే లేచి నిలబడేవారు, అసలు మమ్ము ఎరుగని వాణిలా వ్యవహరించేవారు అని ఆయిషా రజల్లా గారు తెలిపారు. చూడండి, ఆయిషా రజల్లా గారు ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి చెప్తూ ఉన్నారు, ఇలా ఇలా ఇంతమంది విషయాలు ఇలా 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 ఉన్నాయి అని, ఇలాంటి ఈ విషయాలన్నీ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్తా ఉంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వింటా ఉన్నారు. ముందు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు ఒక కథని ఆయిషా రజల్లా గారికి, దాని తర్వాత ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు అన్నమాట, ఆమె ఇంకొక కథ చెప్తూ ఉన్నారు మొహమ్మద్ అస్లం గారికి.
దాని తర్వాత ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అబూజరాతో ఇక్కడ ఆమె చెప్పిన కథలో అబూజరాని ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం ఏంటంటే అజాన్ వినిపిస్తే మరి ఆయన ఆ యొక్క అజానికి ఎలా గౌరవించేవారు, ఎలా నిలబడేవారు, ఈ యొక్క విషయం ఎన్ని పనులు ఉన్నా సరే ఆ అజాన్ కోసం ఆయన ఎలాంటి ప్రయత్నం చేసేవారు, అవన్నీ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక తినేటప్పుడు చూసినట్లయితే తినేటప్పుడు మొహమ్మద్ అస్లం గారు చాలాసార్లు ఆయిషా రజిల్లా గారితో కలిసి భుజించేవారు. మరి అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే ఒకే పాత్రలో తినేవారు. ఒకసారి వారిద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా ఉమర్ రజిల్లా గారు వచ్చారు. ఆయన్ను కూడా భోజనానికి పిలిచారు మొహమ్మద్ అస్లం గారు. ముగ్గురు కలిసి భోజనం చేశారు. అప్పటికి ఇంకా పరదా ఆజ్ఞలు ఇంకా అప్పటికి రాలేదు. భోజనం చేసే తీరు కూడా కనువిందుగా ఉండేది. ఆయిషా రజిల్లా గారు మాంసపు ఎముకను చప్పరించిన చోటే మొహమ్మద్ అస్లం గారు కూడా ఆ ఎముకను చప్పరించేవారు. అంటే ఆయిషా రజిల్లా గారు నీళ్ల చెంబును తన పెదాలకు ఆనించి తాగిన చోటే మొహమ్మద్ అస్లం గారు కూడా తన పెదాలు తగిలించి నీరు సేవించేవారు. అంటే ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండేవారు అనే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి ఆలో మగలు కలిసి తింటున్న సమయంలో సౌదా రజిల్లా గారు వచ్చి నిత్యావసర వస్తువుల కోసం నేను బయటకు వెళ్ళినా ఉమర్ రజిల్లా గారు నన్ను తప్పుపడుతున్నారు, ఇదెక్కడి విడ్డూరం అంటూ ఫిర్యాదు చేశారు. రాత్రిపూట ఇంట్లో దీపం వెలిగేది కాదు. చీకట్లో భోజనం చేస్తున్నందువల్ల ఒక్కోసారి వారిద్దరి చేతులు ఒకే మాంసపు ముక్కపై పడేవి. ఒకసారి పొరుగున ఉన్న ఒక ఈరాని వ్యక్తి ఆయన్ని విందుకు ఆహ్వానించారు. విందుకు ఆయిషా రజిల్లా గారు కూడా వస్తుంది అని మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. లేదు అంటే విందుకు ఆయిషా రజిల్లా గారు కూడా వస్తుంది అని మొహమ్మద్ అస్లం గారు చెప్పగా లేదు, ఆహ్వానం ఒక్కరికే అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. దానికి మొహమ్మద్ అస్లం గారు అలాగైతే ఈ ఆహ్వానం నాకు స్వీకారయోగ్యం కాదు అన్నారు. ఆ వ్యక్తి రెండవసారి వచ్చాడు. ఈసారి కూడా అదే సంభాషణ పునరావృతం అయింది. అతను తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడవసారి కూడా వచ్చాడు. ఆయిషా రజిల్లా గారికి కూడా ఆహ్వానం ఉందా లేదా అని మొహమ్మద్ అస్లం గారు అడిగితే అవును ఉంది అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. అప్పుడు ఆయిషా రజిల్లా గారు తన అర్ధాంగితో కలిసి విందు భోజనానికి వెళ్ళారు మొహమ్మద్ అస్లం గారు. హదీసు వేత్తల ప్రకారం ఈ సంఘటన బహుశా హిజ్రత్ తర్వాత తొలికాలంలో ఎదురయ్యింది. విందుకు ఆహ్వానించిన వ్యక్తితో మొహమ్మద్ అస్లం గారు అలా నిర్మగమాటంగా నిర్ద్వందంగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆ రోజు ఆ దంపతులు పస్తులు ఉన్నారు, అంటే ఆకలితో ఉన్నారు. అల్లాహు అక్బర్. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. అలాంటి సమయంలో ఆకలితో అలమటిస్తున్న తన సతీమణి భార్యను అలాగే వదిలిపెట్టి తనొక్కనే సుష్టిగా విందును ఆరాధించడం సరైన పద్ధతి కాదు అని మొహమ్మద్ అస్లం గారు భావించారు. అందుకే ఈ విధంగా ఒక్కడిని పిలిస్తే నేను రాను అని చెప్పడం జరిగిందనమాట. మరోవైపున అతి దేయుడు కూడా నిర్మగమాటంగా ఆహ్వానం ఒక్కరికి అని రెండుసార్లు ఎందుకు చెప్పాడు అంటే అతని ఇంట్లో ఒక్క అతిథికి సరిపడా ఆహార పదార్థాలే ఉన్నాయి. చివరకు ఆ వ్యక్తి ఇద్దరు మనుషుల భోజన ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ దంపతులు ఇద్దరిని ఆహ్వానించాడనమాట. ధర్మవేత్తలు ఈ హదీసు నుండి సంగ్రహించిన సారాంశం ఏమిటి అంటే ఆతిథ్యమిచ్చే వ్యక్తితో చనువు ఉన్నప్పుడు అతని ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు, అలాగే ఒకరిద్దరు మనుషుల్ని నా తరపున తీసుకువస్తాను అని కూడా ముందుగా చెప్పవచ్చు. ఇక ప్రయాణంలో భార్యలందరినీ వెంటబెట్టుకుపోవడం సాధ్యం కాదు. అలా అని ఒకరిద్దరిని మాత్రమే ప్రతిసారి తీసుకెళ్లడం కూడా న్యాయం కాదు. అందుకే మొహమ్మద్ అస్లం గారు ఇలాంటి సందర్భాలలో చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని మాత్రమే తన వెంట తీసుకువెళ్ళేవారు.
ఆయిషా రజల్లా గారు కూడా అనేక ప్రయాణాలలో మొహమ్మద్ సల్లం గారి వెంట ఉన్నట్లు రూఢి అవుతోంది. బనీ ముస్తలిక్ యుద్ధ సందర్భంగా మొహమ్మద్ సల్లం గారు ఆమె ప్రవక్త మొహమ్మద్ సల్లం గారితో కలిసి ప్రయాణం చేశారన్నది నిశ్చయం. ఆయిషా హఫ్సాల్ ఇరువురు తమ ఒంటరిని మార్చుకున్న ప్రయాణం కూడా వాటిలో ఒకటి. ఇంకొక ప్రయాణ సంఘటన కూడా హదీసుల్లో వచ్చింది. అందులో ఆయిషా రజల్లా గారు పరుగు పందెంలో పాల్గొన్నారు. బనీ ముస్తలిక్ యుద్ధ ప్రయాణంలో రెండు విచిత్ర సంఘటనలు ఎదురయ్యాయి. ఆ రెండింటి ద్వారా కూడా అల్లా ఆయిషా రజల్లా గారికి ఎన్నటికీ తరగని కీర్తిని ప్రసాదించాడు. వాటిలో మొదటి సంఘటన ఫలితంగా తయమ్మం ఆజ్ఞ అవతరించింది. ముస్లిం హదీసులో బుఖారి హదీసులో ఈ ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. సునన్ అబూ దావూదులో కూడా చూడవచ్చు. ఇక రెండవ సంఘటన ఆధారంగా అభం శుభం ఎరుగని సౌశీల్యవతులపై అపనిందను మోపే వారికి శిక్షను ఖరారు చేసే శాసనం అవతరించింది. ముస్నద్ అహ్మద్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం హుదైబియా ఒడంబడిక జరిగిన ప్రయాణంలో కూడా ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారి వెంట ఉన్నారు అని తెలుస్తోంది. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా అనేక మంది సతీమణుల వెంట ఉన్నారన్న విషయం విదితమే. వారిలో ఆయిషా రజల్లా గారు కూడా ఒకరు. ఇక ఇంతకుముందు మనం పరుగు పందెం అని చెప్పుకున్నాం. అంటే మొహమ్మద్ సల్లం గారికి గుర్రపు స్వారీ విలు విద్య అంటే ఎంతో ఇష్టం. ఈ రెండిటిలో ప్రావీణ్యం పొందమని ఆయన తన శిష్యులను ప్రేరేపిస్తూ ఉండేవారు. అంతేకాదు తన సమక్షంలో ప్రియ సహచరులకు తర్ఫీదు అంటే ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. ఒక యుద్ధ ప్రయాణంలో ఆయిషా రజల్లా గారు ఆయన వెంట ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తన సహచరులకు సహాబాలకు స్నేహితులకు ముందుకు సాగిపోమ్మని ఆదేశించారు. వారు వెళ్ళిపోయాక ఆయిషా రజల్లా గారు పరుగు పందెం వేసుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు. అప్పుడు ఆయిషా రజల్లా గారు సన్నగా ఉండేవారు. ఆనాటి పరుగు పందెంలో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని ఓడించారు. కొన్నేళ్ల తర్వాత మరోసారి అలాంటి పరుగు పందెమే వారిద్దరి మధ్య జరిగింది. అందులో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ముందుకు దూసుకుపోయారు. ఎందుకంటే అప్పటికి ఆయిషా రజల్లా గారు కాస్త బొద్దుగా తయారయ్యారు. పరుగు పందెం పూర్తయ్యాక ఆయిషా రజల్లా గారు ఇది ఆనాటి ఓటమికి ప్రతీకారం అన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నవ్వుతూ. ఇక ప్రేమ సాగరంలో ప్రియురాలి ప్రత్యేకతలను చాటే కెరటాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒయ్యారాలు, వగలు, కించత్ అహంకారం కూడా స్త్రీ సహజ గుణాలే. ఈ రకమైన కొన్ని సంఘటనలు కూడా హదీసులలో వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా జనులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అవ్వా ఒక అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారితో ఒక సాధారణ స్త్రీ మాట్లాడే తీరు ఇదేనా అని కూడా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఎంతసేపటికి ఆమెను ఒక సాధారణ స్త్రీగానే ఎందుకు చూడాలి, ఆమె ఒక భార్యగా తన భర్తతో సంభాషిస్తోంది అన్న విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతారు? ఇలాంటి కొన్ని దృష్టాంతాలు ప్రామాణిక హదీసుల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఆ దృష్టికోణంతోనే, ఒక భార్యాభర్తల యొక్క దృష్టికోణంతోనే చదివి సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఆమె ఇలా అంటున్నారు, ఏమని, ఒకవేళ విశ్వాసిని అయిన ఏ స్త్రీ అయినా తనను తాను మొహమ్మద్ సల్లం గారికి సమర్పించుకోదలిస్తే, అంటే మెహర్ సొమ్మును మన్నించి వదిలిపెడుతూ అతని దాంపత్య జీవితంలోకి రాదలిస్తే అనే ఆయత్ అవతరించినప్పుడు నాలోని పౌరుషం పురివిప్పింది. అయ్యో ఏ స్త్రీ అయినా మరీ ఇంతగా బరితెగించగలదా అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత అవతరించిన ఆయతలో మొహమ్మద్ సల్లం గారికి కీలకమైన నిర్ణయాధికారం ఇవ్వబడింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, నీ భార్యలలో నీకు ఇష్టమైన వారిని నీ నుండి వేరుగా ఉంచేందుకు, నీకు ఇష్టమైన వారిని నీతో ఉంచుకునేందుకు, నీకు ఇష్టమైన వారిని వేరుగా ఉంచిన తర్వాత కూడా నీ వద్దకు పిలిపించుకునేందుకు నీకు అధికారం ఇవ్వబడుతోంది.
ఈ విషయంలో నీపై ఏ దోషము లేదు అని ఖురాన్లో 33:51 చెప్పడం జరిగింది. అంటే ప్రవక్తలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని విశేషాలు ఉంటాయి. అలానే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ఇచ్చిన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ ఆయత అవతరించిన తర్వాత ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారితో ఏమన్నారంటే, నేను చూస్తున్నాను మీరు కోరుకునే ప్రతి దానికి మీ ప్రభువు చకచక ఆమోదముద్ర వేసేస్తూ పోతున్నాడు అని అన్నారు. ఆయిషా రజల్లా గారు ఈ విధంగా పలకటంలోని ఉద్దేశం మొహమ్మద్ సల్లం గారికి అభ్యంతరం తెలపడం కాదు, అల్లా మన్నించుగాక. పైగా అది ఒక భార్యగా భర్త ముందు ఒలకబోసే ప్రేమపూర్వకమైన వయ్యారం మాత్రమే. ముస్లిం సముదాయానికి చెందిన ప్రముఖుల దృష్టిలో అమ్మ ఆయిషా రజల్లా గారు మాటలకు అర్థం మరో విధంగా ఉంది. అదేమంటే అల్లా తన ప్రియతముని కోరికలను నెరవేరుస్తున్నాడు, తద్వారా అతను మానసిక స్థిమితంతో ఏకాగ్రతతో పని చేసుకోవాలనేది దాని ఉద్దేశం. కానీ ఈ నిర్ణయాధికారం ప్రసాదించబడిన మీదట కూడా కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైనందిన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆనవాయితీ ప్రకారం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సత్యమనుల వద్దకు వంతుల వారీగానే వెళుతూ ఉండేవారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మొదటి భార్య సయ్యదా ఖదీజా రజల్లా గారును తరచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. ఇది ఇతర సత్యమనులకు ఇబ్బందికరంగా ఉండేది. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలాగే ఆమెను స్మరించుకున్నప్పుడు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, తమరు ఆ ముస్లామును ఎందుకు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నారు? అల్లా మీకు ఆమె కన్నా మంచి భార్యలను ప్రసాదించలేదా అని ఆయిషా రజల్లా గారు సూటిగా అడిగేశారు. దానికి సమాధానం ఇస్తూ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా నాకు ఆమె ద్వారా మాత్రమే సంతాన భాగ్యం ప్రసాదించాడు అని చెప్పారు మానవ మహోపకారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ ఉల్లేఖనమే ముస్నద్ అహ్మద్లో మరింత విపులంగా ఉంది. ఒకరోజు ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజల్లా గారిలోని సద్గుణాలను తలుచుకుని ఆమెను ప్రశంసించసాగారు. చాలాసేపటి వరకు ఈ ప్రశంసల జల్లు కురిసింది. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, నాకు చిర్రెత్తింది. అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరెంతసేపటికి కురైసు ముసలమ్మలలోని ఎర్రని పెదవులు కల ఒకనొక ముసలమ్మను వెనకేసుకొస్తారేమిటి? ఆమె చనిపోయి ఎన్నో ఏండ్లు గడిచిపోయాక కూడా ఆమెను ఇంతగా స్మరించాలా అని అన్నది. అల్లా మీకు ఆమె కన్నా మెరుగైన భార్యలను ఇవ్వలేదా అని అనేశాను. ఇది విని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఖారవిందం కందిపోయింది. తర్వాత ఏమన్నారంటే, ఆమెలోని మంచిని గురించి ఎంత శ్లాఘించినా ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆమెలో ఉన్నటువంటి మంచి గురించి జనులు నన్ను తిరస్కరించినప్పుడు ఆమె నన్ను విశ్వసించింది, ప్రజలు నన్ను అబద్ధీకరించినప్పుడు ఆమె నన్ను సత్యవంతుడు అని ధృవీకరించింది, లోకులు నాపై ఆర్థిక ఆంక్షలు విధించినప్పుడు ఆమె తన ఐశ్వర్యంతో నాకు అండగా నిలిచింది, అల్లా ఆమె ద్వారా నాకు సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదించాడు, అయితే ఇతర భార్యల ద్వారా నాకు సంతానం ఇంకా కలగలేదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమెకి చెప్పారు. ఒకరోజు ఆయిషా రజల్లా గారికి బాగా తలనొప్పి వచ్చింది. ఆ రోజుల్లోనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యానికి గురై ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సతీమణితో, ఆయిషా రజల్లా గారు, నేను బ్రతికి ఉండగానే నీవు గనక చనిపోతే నా స్వహస్తాలతో నీకు శవస్నానం గుసులు స్నానం చేయించేవాణ్ణి, నా స్వహస్తాలతో నీకు కఫన్ వస్త్రాన్ని తొడిగించి అంత్యక్రియలు జరిపేవాణ్ణి, నీ మన్నింపు కోసం నేను అల్లాని ప్రార్థించేవాణ్ణి అని అన్నారు. ఇదంతా విన్న తర్వాత ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏమిటి తమరు నా అంత్యక్రియల గురించి మాట్లాడుతున్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీరు ఈ కుటీరంలోనే మరో భార్యను తీసుకువచ్చి కాపురం చేస్తారని ఆమె చురక అంటించారు. ఈ మాట విని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముసుముసిగా నవ్వుకున్నారు. ఒకసారి ఎక్కడి నుండో ఒక వ్యక్తి ఖైదీగా పట్టుబడి వచ్చాడు. ఆ వ్యక్తిని తాత్కాలికంగా ఆయిషా రజల్లా గారి కుటీరంలో బంధించడం జరిగింది. మరోవైపు
ఆమె గారు తోటి మహిళలతో మాటామంతి జరుపుతూ ఉండగా ఆ ఖైదీ వాళ్ళందరినీ ఏమార్చి పలాయనం చిత్తగించాడు. మొహమ్మద్ అస్లం గారు ఇంటికి వచ్చి చూస్తే ఆ ఖైదీ కనిపించలేదు. విచారించగా అతను పారిపోయినట్లు తెలిసింది. కోపావేశంలో మీ చేతులు తెగిపోను అన్నారు. బయటికి వెళ్ళి జరిగిందంత సహచరులకు చెప్పగా వారు ఆ ఖైదీని వెతికి బంధించి మళ్ళీ తీసుకువచ్చారు. తర్వాత మొహమ్మద్ అస్లం గారు కుటీరంలోనికి వచ్చినప్పుడు ఆయిషా రజల్లా గారు తన రెండు చేతుల్ని అటు ఇటు తిరగవేసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఏమైంది ఆయిషా అని అడిగితే, ఏం లేదు, ఇంతకు ఏ చెయ్యి తెగుతుందా అని చూసుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారు ఆమె. ఈ మాట వినగానే కారుణ్యమూర్తి మొహమ్మద్ అస్లం గారు నిలువెల్లా కరిగిపోయారు. ఆమె కోసం అల్లాని ప్రార్థిస్తూ చేతులెత్తి అల్లాని ప్రార్థించారు ఆమె కోసం. అల్లాహు అక్బర్. ఒకరోజు ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ అస్లం గారును ఏమన్నారంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, రెండు మేత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పచ్చగా నవనవల్లాడుతూ ఉంది. ఇంతవరకు అందులో పశువులు మేయలేదు. రెండవది పశువులు మేసిన ప్రదేశం. అలాంటప్పుడు మీరు ఏ ప్రదేశంలో మీ ఒంటెల్ని మేపాలనుకుంటారు అని అడిగారు. సమాధానంగా మొదటి దానిలో అని మొహమ్మద్ అస్లం గారు అన్నారు. ఈ ప్రశ్న వేయడంలో ఆమె ఉద్దేశం, మీ భార్యలలో నేనొక్కదానిని మాత్రమే కన్యను అని చెప్పడమే. అల్లాహు అక్బర్. అప్పనింద అంటే ఇస్క్ సంఘటన గురించి ఇది మున్ముందు వివరంగా మనం తెలుసుకోవచ్చు. ఖురాన్ వహీ రూపంలో దైవవాణి ద్వారా సయ్యద ఆయిషా రజల్లా గారి నిర్దోషి అని ప్రకటించినప్పుడు ఆమె తల్లి ఆమెతో, అమ్మాయి ఇక లే, నీ భర్తకు కృతజ్ఞతలు తెలుపుకో అని సలహా ఇచ్చింది. దానికి ఆమె ఉక్రోషంతో, నేను మొహమ్మద్ అస్లం గారికి ఏమిటి కృతజ్ఞతలు తెలిపేది, నా నిర్దోషిత్వాన్ని సౌశల్యాన్ని గురించి ప్రకటించిన నా యొక్క అల్లాకు తప్ప మరెవరికి నేను ధన్యవాదాలు అర్పించను అని నిర్దిష్టంగా చెప్పేశారు. ఇవన్నీ కూడా మనం హదీసుల్లో చూడవచ్చు. ఒకసారి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆయిషా రజల్లా గారితోటి, నీవు ఎప్పుడు నా పట్ల సంతోషంగా ఉంటావో, ఎప్పుడు కోపంగా ఉంటావో నేను పసిగట్టేస్తాను అని అన్నారు. అదెట్లా అని అడిగితే, కోపంగా ఉన్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లాపై ఒట్టు అని అంటావు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క అల్లాపై, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ప్రభువుపై ఒట్టు అని అంటావు కోపంలో ఉన్నప్పుడు. సంతోషంగా ఉన్నప్పుడు మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రభువుపై, మొహమ్మద్ అస్లం గారి యొక్క అల్లాపై ఒట్టు అని అంటావు, అవునా అన్నారు ఆయన మొహమ్మద్ అస్లం గారు. అప్పుడు, అవును మొహమ్మద్ అస్లం గారు, అలాంటి సందర్భాల్లో మీ పేరు వదిలేస్తూ ఉంటాను అని ఆమె చెప్పారు. అల్లాహు అక్బర్. ఇకపోతే ఇంట్లో సేవకురాలు ఉన్నప్పటికీ ఆయిషా రజల్లా గారు తన భర్త పనులు స్వయంగా చేసి పెట్టేవారు. తాను స్వయంగా పిండి విసిరేవారు, స్వయంగానే పిండి నానబెట్టేవారు, తనే అన్నం వండేవారు, తన స్వహస్తాలతో భర్త కోసం పడక వేసేవారు, వుజు చేయడం కోసం నీరు స్వయంగా తెచ్చి ఇచ్చేవారు, కుర్బానీ కోసం మొహమ్మద్ అస్లం గారు వంటలను పంపినప్పుడు వాటి మెడలలో వేసే త్రాళ్లను తాను స్వయంగా వేసేవారు, మొహమ్మద్ అస్లం గారుకు తల దువ్వేవారు, మొహమ్మద్ అస్లం గారి యొక్క ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసేవారు, ఆయన బట్టలను తనే ఉతికేవారు, మొహమ్మద్ అస్లం గారి యొక్క బట్టలను ఆయిషా రజల్లా గారే ఉతికేవారు. నిద్రించే సమయంలో మిస్వాకును, నీళ్లను తెచ్చి ఆయన తలగడ దగ్గర పెట్టేవారు. పనుదోము పుల్ల శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో దానిని బాగా కడిగేవారు. ఇంటికి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క అతిథులు ఎవరైనా వస్తే అతిథి మర్యాద చేసేవారు. అసహబే సుఫాలో ఒకరైన ఖైస్ గిఫారీ రజల్లా గారు ఏమన్నారంటే, ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మాతో పదండి ఆయిషా రజల్లా గారింటికి వెళ్దామని అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయిషా రజల్లా గారు, మా అందరికీ భోజనం వడ్డించు అని చెప్పారు. ఆమె గారు పప్పు నూకలతో చేయబడిన ఒక వంటకం మాకు వడ్డించారు.
ఇంకా ఏమైనా ఉంటే తీసుకురా అని మమ్మసలం గారు ఆదేశించగా ఖర్జూరపు పాయసం తీసుకువచ్చారు. త్రాగడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఒక పెద్ద పాత్రలో పాలు తెచ్చిపెట్టారు. ఆ తర్వాత ఒక చిన్న పాత్రలో నీరు ఉంచారు. ఈ విధంగా భర్తకి ఈ విధంగా ఆయిషా రజల్లా గారు సేవలు చేసేవారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే విధేయత మరియు భర్త యొక్క ఆదేశాలను ఎలా పాటించేవారు, భర్త మాటని ఎలా అర్థం చేసుకునేవారు, భర్త చెప్పినట్లు ఎలా నడుచుకునేవారు, ఆయన్ని ఎలా గౌరవించేవారు, ఈ యొక్క విషయాలని అల్లా తెలిస్తే మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా మనందరికీ కూడా హిదాయత్ను ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లా మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల, ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందించినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్.